బిఆర్ఎస్ నేతలకు గాలం వేస్తున్న బీజేపీ సీతారాం నాయక్ జలగం వెంకటరావు పార్టీ మారే ఛాన్స్ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తొలి జాబితా రెడీ తెలంగాణ కర్ణాటక కేరళ లిస్ట్ ప్రకటించే అవకాశం ఢిల్లీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు చర్చలు ఆలస్యం బీజేడీతో చర్చల్లో అమిత్ షా బిజీ చంద్రబాబు ఎదురు చూపులు టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై విజయసాయి రెడ్డి సెటైర్లు మూడు కాళ్ల కుర్చీ కూలిపోతుందన్న వైసీపీ నేత బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మల్లారెడ్డి భేటీ పార్టీ మారను ఎంపీ టికెట్ వద్దని చెప్పిన మాజీ మంత్రి సుందిల బ్యారేజ్ పరిశీలనకు వెళ్లిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ మూడున్నర గంటల పాటు అన్నారం బ్యారేజ్ వద్ద పరిశీలన నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా మేడిగడ్డపై కార్యాచరణ రైతులకు మేలు జరిగేలా చర్యలుంటాయన్న మంత్రి శ్రీధర్ బాబు మహబూబా ముఫ్తీ పార్టీ పొత్తుకు నేషనల్ కాన్ఫరెన్స్ నిరాకరణ అవసరమైతే కాంగ్రెస్ కు సీటు కేటాయిస్తామన్న ఒమర్ అబ్దుల్లా ఎస్ఐబి డిఎస్పి ప్రణీత్ రావు వ్యవహారంపై ప్రభుత్వానికి నివేదిక 45 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసినట్టు అధికారుల రిపోర్ట్ శ్రీరామ్ సాగర్ జలాశయంలో ముగ్గురు గల్లంతు ఒకరి మృతదేహం లభ్యం మరో ఇద్దరి కోసం గాలింపు బీజేపీలో చేరుతున్నారన్న ప్రచారంపై సిద్ధు స్పందన పంజాబ్ సీఎం తనకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేశాడని వెల్లడి రాజకీయాల్లోకి రానున్న క్రికెటర్ మహమ్మద్ షమీ లోక్సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి బరిలోకి దిగే ఛాన్స్